హాయ్ ఫ్రెండ్స్, మనం వాట్సాప్ స్టేటస్ పెడితే వాట్సాప్ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు కదా. కానీ ఆ కాంటాక్ట్స్లో కావాల్సిన వాళ్ళతో పాటు జస్ట్ పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే బిజినెస్కి సంబంధించిన వాళ్ళు, సరిగ్గా తెలిసి తెలిసిన వాళ్ళ నెంబర్లు కూడా ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు మీ వాట్సాప్ స్టేటస్ చూడటం మీకు ఇష్టం లేకపోతే, లేదా మీ వాట్సాప్ స్టేటస్ అనేది కొంతమంది వ్యక్తులు మాత్రమే చూడాలి అని అనుకుంటే, లేదా మీ వాట్సాప్ కాంటాక్ట్స్లో పర్టికులర్లీ కొంతమంది వ్యక్తులు మీ వాట్సాప్ స్టేటస్ చూడకూడదని మీరు అనుకుంటే, సింపుల్ ఫ్రెండ్స్, ఇలా చేయండి. ఫస్ట్ స్టేటస్లోకి రండి. స్టేటస్లో మీరు ఇక్కడ చూసినట్టయితే 3 డాట్స్ ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు స్టేటస్ ప్రైవసీ అనేది కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్దేనా డిఫాల్ట్గా ఉంటుంది, సెకండ్ది మై కాంటాక్ట్స్ యాక్సెప్ట్ అనేది క్లిక్ చేసినట్లయితే మీరు ఏ వ్యక్తులకి ఏ కాంటాక్ట్స్కి మీరు పంపించకూడదు, ఏ కాంటాక్ట్స్ మీ వాట్సాప్ స్టేటస్ అనేది చూడకూడదో వాటిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేసినట్లయితే వర్క్ అవుతుంది. లేదు మీరు ఇక్కడ 3rd ఆప్షన్కి వెళ్ళినట్లయితే ఓన్లీ షేర్ విత్ అనే ఆప్షన్ ఉంది. మీరు ఏ వ్యక్తులు మాత్రమే, ఏ కాంటాక్ట్స్ మాత్రమే ఈ వాట్సాప్ స్టేటస్ని చూడాలి అని అనుకుంటారో ఆ కాంటాక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓన్లీ ఆ వ్యక్తులు మాత్రమే మీ వాట్సాప్ స్టేటస్ అనేది చూడగలుగుతారనమాట. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇక్కడ స్టేటస్ ప్రైవసీ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అలా కనిపించినట్లయితే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి, సింపుల్, మీరు ఇక్కడ డాట్స్లో 3 డాట్స్లో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీరు అకౌంట్లో ప్రైవసీలో స్టేటస్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే సేమ్ ఆ ట్యాబ్ అనేది, ఆ ఆప్షన్స్ అనేవి మీకు కనిపిస్తాయి. సింపుల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.